కృష్ణరాజు గారి తోటి వారి కుటుంబ సభ్యుల తోటి కూడా వ్యక్తిగతంగా నాకు 40 ఏళ్ళ పరిచయం సార్ రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు కూడా కృష్ణరాజు గారిని నన్ను ఎప్పుడు కూడా కలిసి ఉండేది సార్ వారి పోటం చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఆయన సెంట్రల్ మినిస్టర్ గారు కూడా చాలా బాగా సక్సెస్ఫుల్ చేశారు వారికి నేను ఢిల్లీ కూడా పోయినప్పుడు స్టేట్ సమస్యలు చెప్పినప్పుడు బాగా రిసీవ్ చేసుకునేది మాకు సహకరించేది వ్యక్తిగతంగా కూడా మంచి ఫ్రెండ్ వారి మిస్సెస్ కూడా కలవటం జరిగింది చాలా అన్న మీ మిత్రుడు పోయిందని బాధపడుకుంటూ ఏడుస్తున్నది చాలా సంతోషం ప్రభుదాస్ గారిని కూడా కలవటం కూడా జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు కొంత బాధతోటి కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా సానుభూతి ధైర్యం భగవంతుడు కల్పించాలి ముఖ్యంగా కృష్ణరాజు గారిని సినీ ఫీల్డ్లో కానీ అసలు మంచి వ్యక్తిని డైనమిక్ హీరోని పోగొట్టుకోవటం తెలుగు ప్రజలు కొంత బాధకరమే ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ లాంఛనాలతో చేయటం చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు కూడా వ్యక్తిగతంగా వారికి ఉన్న ఫ్రెండ్షిప్ తోటి నేను వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ కృష్ణరాజు గారితో వారి కుటుంబ సభ్యులతో కూడా వ్యక్తిగతంగా నాకు 40 ఏళ్ళ పరిచయం సార్ రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు కూడా కృష్ణరాజు గారిని నన్ను ఎప్పుడు కూడా కలిసి ఉండేది సార్ వారి పోటం చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఆయన సెంట్రల్ మినిస్టర్ గారు కూడా చాలా బాగా సక్సెస్ఫుల్ చేశారు వారికి నేను ఢిల్లీ కూడా పోయినప్పుడు స్టేట్ సమస్యలు చెప్పినప్పుడు బాగా రిసీవ్ చేసుకునేది మాకు సహకరించేది వ్యక్తిగతంగా కూడా మంచి ఫ్రెండ్ వారి మిస్సెస్ కూడా కలవటం జరిగింది చాలా అన్న మీ మిత్రుడు పోయిందని బాధపడుకుంటూ ఏడుస్తున్నది చాలా సంతోషం ప్రభుదాస్ గారిని కూడా కలవటం కూడా జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు కొంత బాధతోటి కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా సానుభూతి ధైర్యం భగవంతుడు కల్పించాలి ముఖ్యంగా కృష్ణరాజు గారిని సినీ ఫీల్డ్లో కానీ అసలు మంచి వ్యక్తిని డైనమిక్ హీరోని పోగొట్టుకోవటం తెలుగు ప్రజలు కొంత బాధకరమే ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ లాంఛనాలతో చేయటం చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు కూడా వ్యక్తిగతంగా వారికి ఉన్న ఫ్రెండ్షిప్ తోటి నేను వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ